ఒక ఈస్టేట్ సొసైటీ 30 సంవత్సరాల క్రితము మాన్య వేదాంతం సంగమేశ్ శాస్త్రి గారు, అదేవిధంగా సామంత్ గోపాలరెడ్డి గారు, ఇంకా చాలామంది ఆ రోజుల్లో మేము లేము. మేము గత 10 ఏళ్ళుగా ఎక్కడ యాక్టివ్గా పనిచేస్తున్నాం. అప్పట్లో బహుశా ఉన్నారు, దుర్గా ప్రసాద్ గారు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఒక చిన్న ఇన్స్టిట్యూషన్గా ఒక 10 మంది పిల్లలతో ఒక బాడీ ఇంట్లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి పర్పస్ ఏంటంటే ఆయన రైల్లో పోతూ పిల్లలు విచ్చాటన చేస్తూ ఎవరు లేనటువంటి తల్లిదండ్రులు లేనటువంటి పిల్లల్ని అది చూసిన తర్వాత ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో శాస్త్రి గారు, అదేవిధంగా నర్సయ్య గారు, కనిపెట్టిన వాడు ఎరగొట్టు వాటి నర్సయ్య గారిని కనిపెట్టిన స్కూల్లో అసిస్టెంట్ మాస్టర్ పనిచేస్తున్నటువంటి వారు, రాజశేఖర రెడ్డి గారు, తర్వాత ఇన్స్టిట్యూషన్స్ మనకి సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే లేదు. కేవలము మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాసు అలాంటి వ్యక్తులు తప్ప మిగతా పెద్ద పెద్ద డోనర్స్ ఎవరైనా ఉన్నారంటే మనకి మేము లేదు. అటాచ్మెంట్ అనేటటువంటి లేకుండా కేవలం డిటాచ్మెంట్తో ఉండాలి అనేటటువంటి మనస్తత్వం ఉండకూడదు. ఇందాక నేను చెప్పినట్టుగా మనం ఈ 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నామంటే ఈ రోజు వరకు ఇక్కడ నెలకు 10 లక్షల రూపాయలు మనకి ఖర్చు, ఒక్క రూపాయి కూడా మనం గవర్నమెంట్ నుంచి తీసుకోవట్లేదు, తీసుకోకుండా కేవలం మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఇస్తున్నటువంటి ఒక రోజు భోజనానికి 1000, ఒక్కొక్కటికి 4000, ఆ విధంగా వాళ్ళకి డొనేషన్స్ దాని ద్వారా నడుస్తున్నది. దాంతో ఇప్పుడు కొన్ని మన పిల్లల యొక్క ప్రోగ్రామ్ చూస్తే బాగుంటుంది నేను చెప్పాను అనుకున్నా. ముందు పోరాటం చేస్తారా? ముకుంద పదముల ముగ్గులై బృందాచిన చోటి ఉభయోర్జించతే ఫలం.
అందరి బంధువయ్య భద్రాచల రామయ్య. ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య. ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. కేయూటనిచ్చే వాడయ్య మా సీతారామయ్య. కేయూటనిచ్చే వాడయ్య మా సీతారామయ్య. కోటలు తీర్చే వాడయ్య కోదంత రామయ్య. రావు గారు సరే సార్ చెప్పండి సార్ అన్నారు గారు. ఇప్పుడు చూడండి ఇక్కడ జస్ట్ విషయము చూడండి మాస్టర్ గారు. ఒక అవధాని గారికి ఎప్పుడో పూర్వం రోజుల్లో ఇంత పండితుడు ఇప్పుడు లేరు సాధారణంగా. ఒక అష్టావధాని గారికి పృచ్ఛకుడు నాలుగు పదాలు ఇచ్చాడు, నాలుగు మాటలు ఇచ్చాడు. దోశ ఏమన్నా దోశ పూరి వడ సాంబార్. దోశ పూరి వడ సాంబార్ ఈ నాలుగు మాటలు వచ్చేటట్టుగా నాలుగు పాదాల్లో మీరు పద్యం రాయాల. రాయగలరా రాస్తారా? అయ్యో పార్వతీదేవిని చక్కగా అలంకరించారని చెప్పడానికి ఆయన వాడినటువంటి పదాలు అండి, జాగ్రత్తగా వినండి దయ ఉంచి. జడలో జడలో దోశడు మల్లె పూలు తురుగెం, జడలో దోశడు దోశ వచ్చేసిందండి, జడలో దోశడు మల్లె పూలు తురుగెం సౌందర్యముప్పారగా. ఆమె యొక్క అందచందాలు రెట్టింపు రావడానికి దోషుడు మల్లెపూలు లక్షణాన్ని జడలో పెట్టేశారు. బాగా ఉంది. అమ్మవారు నడుస్తుంది పెళ్లి పెళ్ళిన వెళ్ళాల పార్వతీదేవి. నయారం జాకి పూరీ గాలికి స్వల్పమైన గాలి కూడా జాలి పూలన్నీ కూడా అట్ట వండుతూ ఉంటాయి, జాలి పూలు చిలిస్తూ ఉంటాయి. నరగారం ధరు ధరలు నన్ను పొగడు చింగం జాజి పూరీతి పూలు వచ్చింది జాజి పూరీది. మరి జాజి పూలు ఏ విధంగా అయితే వాయువు గాలికి ఎలా ఊపుతాయో ఆ విధంగా అమ్మవారు నడుస్తూ ఉంది. జాజి పూరీతి పావడ అమ్మవారికి పెట్టినటువంటి పావడ వడ వచ్చింది ఇక్కడ. పావడ అట్టింటులు పావడ అట్టిట్టుడు చిందులాడి పడగా అమ్మవారి పావడ అటు ఇటు కలుతూ ఉంది, చెలిస్తూ ఉంది. పావడ అట్టిట్టుల చిందులాడి పడగా భవ్యాత్మయ్యినట్టి పరమేశ్వరునే హృదయంలో ధ్యానం చేస్తున్న పార్వతీదేవి ఆ అట్టి ఆ పడచిన్ పార్వతి పెళ్లి ఆడికి సాంబారుద్ర సాంబారు వచ్చేసింది. సాంబారుద్ర నీ సాటియే అని అవధాని గారు 15 నిమిషాల్లో చెప్పేశాడు. 10-20 సార్లు జరిగించారు. చెప్పబోయా మళ్ళీ చెప్పబోయా మళ్ళీ చెప్పబోయా అని ఆ విధంగా అటువంటి తెలుగు భాష. మరి దిగ్గారి రోజులు వచ్చే బాధగానే ఉంటుంది మాకు కూడా. మేము ఎక్కడ చిన్న విషయాలు బయటపడ్డాము ఇటువంటి మాతృభాష తెలుగు భాష మరణ శాసనం అనేటువంటి రోజులు వచ్చాయంటే కాస్త బాధగానే ఉంది. కాబట్టి ఆ సందర్భంలో మీకు ఈ దత్తపదిని హింసిస్తామని ఆ మూడు ఎలా ఇచ్చినానండి. సాంబారు పట్టం కష్టం. సాంబారు రుద్ర సాంబారు స్టాఫ్ మెంబర్కి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇక్కడ ఉన్న పిల్లలందరికీ నా ఆశీర్వాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నార్త్ అమెరికన్ ఫెడరల్ అసోసియేషన్ నాట అమెరికాలో ఉన్న పెద్ద తెలుగు సంస్థ. అక్కడ అవసరమైన వారికి ఉపయోగపడమే కాకుండా ఇక్కడ కూడా నా సంస్థ సభ్యులు వాళ్ళ వాళ్ళ విలేజెస్లో చాలా కార్యక్రమాలు చేస్తుంటారు. ఏదైతే స్కూళ్ళలో బెంచెస్ కానీ టాయిలెట్స్ కానీ
తర్వాత వాటర్ ప్లాంట్స్ కానీ విలేజెస్ లో వాటర్ ప్లాంట్స్ కానీ సోలార్ స్ట్రీట్ లైట్స్ కానీ వాళ్ళ సభ్యులందరూ వాళ్ళ వాళ్ళ విలేజ్లో వాళ్ళకి తోచిన కార్యక్రమాలు సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈసారి ఈ డిసెంబర్ లో నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ తరఫున మేము ఒక పెద్ద సేవా కార్యక్రమం పెట్టుకున్నాం. ఈ సేవా కార్యక్రమం ఏ విధంగా అంటే దాదాపు 52 సంస్థలు అంటే నీడీ సంస్థలు, ఓల్డ్ ఏజ్ హోమ్స్, ఆర్ఫనేజెస్, మెంటల్లీ ఫిజికల్లీ డిజేబుల్డ్ హోమ్స్ ఇటువంటి ఒక 52 ఐడెంటిఫై చేసి నిజామాబాద్ నుంచి బయలుదేరి శ్రీకాకుళంతో మా యాత్ర ముగుస్తుంది. దీంట్లో మాకు తోచిన విధంగా అందరిని కలవడం, కొంత సహాయం చేయడం జరుగుతుంది. ఆ విధంగా మేము 4,000 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నాం. ఇప్పటికీ ఇది 9వ రోజు అనమాట మేము నిజామాబాద్ నుంచి స్టార్ట్ కావడం. ఇంకోటి ఏంటంటే నేను ఎప్పుడు నా గురించి చెప్పుకోవడం ఇష్టపడదు, నేను జిల్లా వారి కాబట్టి 2 మాటలు చెప్పుకోవాలనిపించింది. వచ్చేసి ఆత్మగూరు దగ్గర చిన్న విలేజ్, సంఘం ఆత్మగూరు నదిలో పరుగనుకుంటు వెనక్కి చిన్న విలేజ్ నది. ఆత్మకూరులో విద్యాభ్యాసం జరిగింది. బిఆర్ కాలేజీలో డిగ్రీ స్టార్ట్ చేసి కర్నూలు మెడికల్ కాలేజీ పోవడం జరిగింది. నేను 1974 నుంచి సంఘ కార్యకర్తని. అదేవిధంగా ఇంటర్మీడియట్ లో విద్యార్థి పరిషత్ పనిచేయడం, మెడికల్ కాలేజీలో విద్యార్థి పరిషత్ ఆర్గనైజింగ్ ఉండడం, ఇదంతా ఈ అంతంగా నా కార్యక్రమాలు జరిగిపోయినాయి. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ పూజనీయులైన శ్రీ సంగమేశ్వర శాస్త్రి గారు నాకు బాగా తెలుసు. ఆయన ప్రాంత ప్రచారంగా ఉండేవాళ్ళప్పుడు మా ఊర్లో కూడా నేను మెడికల్ కాలేజీలో ఉన్నప్పుడు ఒక శాఖ స్టార్ట్ చేసినాము, కొద్ది రోజులు జరిగింది, తర్వాత ఆగిపోయింది అనుకుంటుంది. అదేవిధంగా ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడానికి కూడా నాకు ఇచ్చిన దేవరం కాదు, సంఘ స్ఫూర్తి మాత్రమే. ఆ సంఘం ఇచ్చిన స్ఫూర్తితోనే ఈ విధంగా కార్యక్రమాలు అవసరమైన వాళ్ళకి ఉపయోగపడాలనే చిన్న ఉద్దేశంతోనే మేము ఇక్కడికి రావడం జరిగింది.